వ్యాఘ్ర అభివృద్ధి చెందాలన్నా, ప్రగతి పదంలో ఉండాలన్నా, ఈ నాయకత్వమే రాష్ట్రానికి కావాలి చంద్రన్న. రాష్ట్రంలో పరిశ్రమ వ్యాఘ్ర అభివృద్ధి చెందాలన్నా, ప్రగతి పదంలో ఉండాలన్నా, ఈ నాయకత్వమే రాష్ట్రానికి కావాలి చంద్రన్న. రాష్ట్రంలో పరిశ్రమ చంద్రన్న, జగతిని రాజనం చంద్రన్న. నవ్యాంధ్ర అభివృద్ధి చెందాలన్నా, ప్రగతి పదంలో ఉండాలన్నా, ఈ నాయకత్వమే రాష్ట్రానికి కావాలి చంద్రన్న. రాష్ట్రంలో పరిశ్రమ చంద్రన్న, జగతిని రాజనం చంద్రన్న. నవ్యాంధ్ర అభివృద్ధి చెందాలన్నా, ప్రగతి పదంలో ఉండాలన్నా, ఈ నాయకత్వమే రాష్ట్రానికి కావాలి చంద్రన్న. రాష్ట్రంలో పరిశ్రమ చంద్రన్న, జగతిని రాజనం చంద్రన్న. నవ్యాంధ్ర అభివృద్ధి చెందాలన్నా, ప్రగతి పదంలో ఉండాలన్నా, ఈ నాయకత్వమే రాష్ట్రానికి కావాలి చంద్రన్న. రాష్ట్రంలో పరిశ్రమ చంద్రన్న, జగతిని రాజనం చంద్రన్న. నవ్యాంధ్ర అభివృద్ధి చెందాలన్నా, ప్రగతి పదంలో ఉండాలన్నా, ఈ నాయకత్వమే రాష్ట్రానికి కావాలి చంద్రన్న. రాష్ట్రంలో పరిశ్రమ చంద్రన్న, జగతిని రాజనం చంద్రన్న. నవ్యాంధ్ర అభివృద్ధి చెందాలన్నా, ప్రగతి పదంలో ఉండాలన్నా, ఈ నాయకత్వమే రాష్ట్రానికి కావాలి చంద్రన్న. రాష్ట్రంలో పరిశ్రమ చంద్రన్న, జగతిని రాజనం చంద్రన్న. జగ
నాయకత్వమే రాష్ట్రానికి కావాలి చంద్రన్న. రాష్ట్రంలో పరిశ్రమ జగతిని రాజనం. నవ్యాంధ్ర అభివృద్ధి చెందాలన్నా, ప్రగతి పదంలో ఉండాలన్నా, ఈ నాయకత్వమే రాష్ట్రానికి కావాలి చంద్రన్న. రాష్ట్రంలో పరిశ్రమ చంద్రన్న, జగతిని రాజనం.
సచివాలయంలోని తన ఛాంబర్లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు చంద్రబాబు. ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన మెగా డిఎస్సిపై తొలి సంతకం చేశారు ఆయన. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై రెండో సంతకం, అలాగే సామాజిక పింఛన్ను 4,000 పెంచుతూ మూడో సంతకం చేశారు బాబు. ఇక నైపుణ్య గణన ప్రక్రియ చేపట్టడంపై 4వ సంతకం, అన్నా క్యాంటీన్ల ఏర్పాటుపై 5వ సంతకం చేశారు చంద్రబాబు. సచివాలయంలోని తన ఛాంబర్లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు చంద్రబాబు. ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన మెగా డిఎస్సిపై తొలి సంతకం చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై రెండో సంతకం, అలాగే సామాజిక పింఛన్ను 4,000 పెంచుతూ మూడో సంతకం చేశారు. ఇక నైపుణ్య గణన ప్రక్రియ చేపట్టడంపై 4వ సంతకం, అన్నా క్యాంటీన్ల ఏర్పాటుపై 5వ సంతకం చేశారు చంద్రబాబు.